నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఇల్లు మారేటప్పుడు ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏ ఏ వస్తువులు తీసుకెళ్ళాలి కొన్ని వస్తువులు తీసుకెళ్ళాలి కొన్ని వస్తువులు వదిలేయాలి కొన్ని ముందే తీసుకెళ్ళాలి కొత్త ఇంట్లోకి ముందుగానే కొన్ని వస్తువులు తీసుకెళ్ళాలి ఇలాంటివి ఉంటాయి కదా ఎలాంటి నియమాలు ఉన్నాయండి బోల్డ్ ఉంటాయి లేవనుకుంటే ఏమీ ఉండవు పాలు పొంగించడం అనేది సాధారణ నియమం ఇప్పుడు దాని మీద అడుగుతూ ఉంటారు జయ నాకు కొన్ని మెసేజ్లు వస్తుంటాయి మీ మెసేజ్లే అడుగుతుంది నా ప్రశ్న కాదు మీ ప్రేక్షకుల ప్రశ్న అదే మేము ఇల్లు మారుతున్నాము ఈ రోజున మారచ్చా మా ఆయన సంగ మా ఆయన పేరు మీద చూడాలా నా పేరు మీద చూడాలా అబ్బాయి పేరు మీద చూడాలా మంచి రోజు ఎలా చూసుకోవాలి ఇప్పుడు ఇది ఆషాఢంలో ఇల్లు మారచ్చా బోల్డ్ అండి ప్రశ్నలు ఆషాఢంలో ఎందుకు మారకూడదు ఇల్లు ఇల్లు మారటానికి ఏమిటి ఇది శూన్యమాసం కదా ఇల్లు మారచ్చా ఇల్లు మారాలి ఇంటి బాగుంటుంది రొప్పుకోలేదు ఏం చేస్తాం సొంత ఇంటి వ్యవహారం అనుకో ఇప్పుడు దాని మీద కొన్ని కొన్ని ఉంటాయి అద్దె ఇల్లు ఏముంది కొద్ది రోజులుండి మనం ఇల్లు మారిపోతాం కాబట్టి ఈ శూన్యమాసాలు వాటి మీద మీకు చాలా గట్టి నమ్మకాలుంటే మీ తంటాలు మీరు పడ్డమే ఇహ అలా కానప్పుడు అంతేమీ లేకపోతే ఏదో కొంచెం తిథి వారం వర్జం చూసుకోవటం మంచి రోజా కాదా అనేది కొన్ని రోజులు మంచి వెళ్ళకూడదు ప్రయాణాష్టమి పనికిరావు ప్రవేశ పనికిరాదు అలా ఏవో చిన్ చిన్న చిన్న ఉంటాయి ద్వాదశ దగ్ధయోగం పనికిరాదు ఆ మూడు నాలుగిటిని చూసుకుని ఇల్లు మారటానికి అనేది చక్కగా పంచాంగంలో ఒక ప్రత్యేకమైన చిన్న కాలం ఉంటు మీన ఫలానా ఫలానా నక్షత్రాలు మంచివి అని చెప్తారు మీకు నమ్మకం ఉంటే ఆ నక్షత్రాల ప్రకారం చూడడం నమ్మకాలు లేవు ఏం లేవు సండే మీకు వీ వీలైన రోజు సెలవు రోజు ఆ రోజున ఇల్లు చేంజ్ చేయటం మనకి వీలు ఇది కదా ఎవరైనా సార్వజనీయమైన ఐడియా అంటే ఏదో మంచి రోజు ఇవాళ ఆదివారం మంచిది శనివారం మంచిది ఇంతంత లెక్కలు తెలియవు ఎవరో నాబో టక్క అని అడుగుతారు నేనేదో ఇవాళ మంచిదేనా అంటే మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఫోన్ ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు కనపడితే మా వాచ్మ్యాన్ కూడా అడుగుతాడు అమ్మా ఇవాళ మంచిదేనా అని ఏదో ఆదివారం దశమి శుక్రవారం సప్తమి సప్తమి శుక్రవారం సప్తమి ఆదివారం దశమి ఆదివారం అలా కాస్త సుమారుగా ఒక ఆదిరిగా చూసుకుని ఇల్లు మారిపోవచ్చు అద్దింటికి చాలా పెద్ద పెద్ద నియమాలు అయితే నిజంగా లేవు ఎందుకంటే మన ఒక తాత్కాలిక వసతి దీని మీద ఒకవేళ మనకి తెలిసి తెలియక ఏదైనా తిథులు బాగుండక అలా అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే మన వాళ్ళు ఈ పాలు పొంగించుకునే విధానాన్ని పెట్టారు ఏ ఇండక్షన్ స్టవ్ పాలు గీళ్ళు పట్టుకెళ్ళి ఓ దేవుడి పటం పట్టుకెళ్ళి అమ్మా నాన్న ఉంటే అమ్మ నాన్నలది నది మంది ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టుకుని దేవుడి పటాలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకోవటము ఈ పాలు స్టవ్ వెలిగించి దండం పెట్టుకుని ఈ స్టవ్ వెలిగించటం పాలు గిన్నె పెట్టుకోవటం ఆ గిన్నె పాలు పొంగినాక అయ్యో పొంగిపోతున్నాయి పొంగిపోతున్నాయి అనకూడదు ఉఫ్ ఉఫ్ అని బోదకూడదు పొంగాక ఆపేయండి అది ఇట్లా పైకి ఇలా పొంగాక ఒక స్పూన్ పంచదార వేయండి అది అణిగిపోతుంది ఒక పొంగు రానిచ్చినా చాలు మామూలుగా గృహప్రవేశాలప్పుడు మూడు పొంగులు రానివ్వాలి పొర్లి కింద పొయ్యిలో పడాలి అంటారు పొయ్యిలో పడితే స్టవ్వులు పాడైపోతాయమ్మా అలాంటి భ్రమల్లో ఉండకండి పైకి వచ్చేదాకా అక్కడే నుంచో శ్రద్ధగా నుంచుని ఆ పొంగుతూ ఉండగా వేయండి ఒక స్పూన్ పంచదార వేస్తే పొంగి మళ్ళీ కావాలి మూడు సార్లు కావాలి అంటే మూడు సార్లు అలాగే పొంగించుకోండి మూడు చిట్కలు పంచదారేస్తే కాస్త అణువుతుంది ఆ పాలని పొంగించి పాయసం చేసుకుని నివేదన చేసుకోగలిగే సత్తా ఉంటే చేసుకోవటమే ఉంటే అంత లేదనుకో పంచదార వేసిన పాలనే మనం పట్టుకెళ్ళిన దేవుడు పటం దగ్గర పెట్టుకుని సాధారణంగా మనం పూజ చేసే పటాలే కాకుండా శివ కుటుంబాన్ని ఉంచుకోవాలి ఎప్పుడు కూడా శివుడు పార్వతి ఆయన నంది ఆవిడ తాలూకు వాహనం లేకపోయినా ఆయన వాహనమే ఆవిడ వాహనం తర్వాత వినాయకుడు కుమారస్వామి ఆయన ఎలిక ఈయన నెమలి కూడా పక్కన కొంచెం కనపడుతూ ఉండేటట్టుగా అలాంటి ఉంటాయి లేదా ఒళ్ళో కూర్చున్నట్టుగా ఉండేటువంటి శివ పరివారాన్ని గనక మనతో ఉంచుకుంటే మన ఇంట్లో మనం ఇలా ఇల్లు మారేటప్పుడు మిగిలిన దేవి దేవతల్ని తీసుకెళ్ళలేకపోయినా పరివారం ఉన్న ఫోటోని పట్టుకెళ్ళినా సరిపోతుంది శివ పరివారాన్ని కనుక మనం ఇల్లు మారేటప్పుడు ఏదైనా పిల్లలకు సంబంధించిన వ్యవహారాలు అప్పుడు కనుక మనతో ఉంచుకుంటే చాలా సమస్యలు తగ్గిపోతాయని చెప్తారు పెద్దవాళ్ళు ఇంకా మనంతో లలిత అమ్మవారు లక్ష్మీదేవి ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళచ్చు అయితే ఇలా కొత్త ఇండ్లు గృహప్రవేశం చేసేటప్పుడు చీపుళ్ళు చేటలు మొదట పట్టుకెళ్ళకూడదు అవును తుడుచుకోవడానికి ఏమైనా క్లాత్లు పట్టుకెళ్ళి కావాలంటే తుడుచుకోండి ఆ గట్టు మీద నీళ్ళు జల్లి శుభ్రంగా తుడిచేసి నీళ్ళలో బట్ట ఒక ఓ పీస్ పట్టుకెళ్తే దాంతో ముగ్గేసి లేదా ఓ కాస్త ముగ్గు పిండి పట్టుకెళ్తే దాంతో ఓ ముగ్గేసుకుని దాని మీద స్టవ్ పెట్టుకుని ఉప్పుకోరు తీసుకెళ్ళరు తీసుకెళ్ళరు పాలు పంచదార అవి తీసుకెళ్తారు పొయ్యి తీసుకెళ్ళచ్చు అక్కడికి వెళ్ళాక పొయ్యిలు పెట్టుకోలేం కాబట్టి ఈ పని చేయొచ్చు అయితే అద్దె ఇల్లు జ్ఞాపకం పెట్టుకుని ఇల్లు మారేటప్పుడు మనం ఇల్లు మారుతున్నాం ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి వస్తాం కదా పాత చీపుర్లు పాత చాటలు చెప్పులు పాత సామాన్లు ఇంకా ఎప్పుడు ఈ ఇంట్లో కూడా యూజ్ కాకుండా ఆ ఇంటికి వెళ్ళినా యూజ్ కాని వస్తువులు ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ వదిలిపెట్టేయండి మనం వెళ్ళేటప్పుడు ఊడ్చి వెళ్ళకూడదని మనకు ఒక సిద్ధాంతం ఉంటుంది చాలా మంది చెప్తారు మనమే శుభ్రం చేయకూడదని కాకపోతే ఏ ఇల్లు అయినా మనం వదిలి వెళ్ళేటప్పుడు అలా మాస్టిగా ఇల్లు వదిలిపెడితే మనని వాళ్ళు పెట్టే శాపనార్థాలన్నీ మన వెనకాల మన ఇంటికి నడిచి వచ్చేస్తాయి మీరు ఊడకూడదు ఆ వాచ్ పని మంచుకో ఎవరికో ఒకటి వంద రూపాయలు వందల్లో ఏమవ్వటం లేదండి ఎక్కువ వందలు ఎవరు ఓ వంద అనేది పాతకాల పలవడుతో చెప్తున్నాను ఓ ఐదు వందలు వెయ్యో ఇచ్చి మేము వెళ్ళిపోయాక సాయంత్రం ఇల్లు అంతా క్లీన్ చేసి ఈ చెత్త అంతా బయట పారేసి ఇది అమ్మేసి అవతల పారేయి లేదా నువ్వు తీసుకో అని వదిలిపెట్టేయండి పాత పేపర్లు వాటి నుంచి డబ్బులు తీసుకుందామని అనుకోబోకండి ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ వాటితోటి మీకున్నది ఏదైనా చిన్న చిన్న శనిగ్రహాలు ఇబ్బంది సబ్బంది వ్యవహారాలు ఉంటే గనక నెగిటివ్ ఎనర్జీ వీటిలోంచి నుంచి బయటకు వెళ్ళిపోతాయి మీరు వెళ్తున్న ఏదో ప్రాబ్లం అయ్యో సమస్య అయ్యో వెళ్తున్నారనుకోండి ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ కొంత కొంతమటుకు తీరతాయని భావించండి పాత బట్టలు అవి తీసేయండి ఇల్లు సర్దుకునేటప్పుడు మనం సామాన్లు ప్యాక్ చేసుకుంటాం కదా అప్పుడే పగిలి బీటికి ఇచ్చిన కప్పులు కానీ గ్లాసులు కానీ బాటిల్స్ కానీ బొమ్మలు కానీ పట్టుకెళ్ళద్దు యూజ్ అండ్ త్రో డబ్బాలు ఉంటాయి మనం ఆల్రెడీ హోటల్స్ నుంచి వచ్చేవన్నీ దాచిపెట్టుకున్నాం మొత్తం దిబల కొట్టండి వాటిని అక్కడికి మళ్ళీ మళ్ళీకి వస్తాయి మనకి ప్లాస్టిక్ సామాన్లకు ఏమీ కొదవలేదమ్మా బాగా చెప్పారు వాటిని బయట పారేయండి ఇల్లు చేసేటప్పుడు సాధ్యమైనంత వాటిని రానివ్వకుండా చేస్తే మరీ మంచిది రానివ్వకుండా చేయలేము కనీసం వారేయండి ఓ పక్కన వారేయండి ఎవరు ఒకళ్ళు వాడుకుంటారు మనం పట్టుకెళ్ళచ్చు చీపుళ్ళు గీపుళ్ళు పట్టుకెళ్ళబోకండి అయితే రోళ్ళు రోకళ్ళు వదిలిపెట్టబండి రోలు మన ఇంటికి శ్రీ మహాలక్ష్మి ఒకటి రోలు ఒకటి వదలకూడదు అని చాలా వదలకూడదు సానాలు వదిలిపెట్టకూడదు రోలు వదిలిపెట్టకూడదు మన రోలు రోకలి చిన్న దంచేది కుంకుడుకాయలు కొట్టుకునే రాళ్ళు గంగానమ్మలు అవునండి అవి మనతో పాటు పట్టుకెళ్ళిపోవాలి ఇవి మనతో పాటే ఉండాలి మనకి నిత్యం సామాన్లు కదా మనం వాడుకోము కొన్ని నువ్వు వాడుకోమనుకో ఇది ఎందుకు ఇది నాకు అంటే ఎవరికైనా పాత ఇంట్లో చెత్తతో పాటు వదిలిపెట్టి వెళ్ళకండి లక్ష్మిని వదిలిపెట్టినట్టు ఇచ్చేయండి ఎవరికైనా మేము వాడుకోవట్లేదు ఆంటీ మీకు కావాలా అని పక్కింటి నా నాబోటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఒకరి ఇచ్చేసేయండి పని మనిషి దానికి ఆసక్తిగా ఉంది అమ్మాయికి ఇచ్చేయండి వాచిమే ఆసక్తిగా ఉంది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా వాళ్ళకి కొంతమందికి దంచే సరదా ఉంటుంది నాకు భయంకరమైన దంచే సరదా చేయా నాకు చాలా ఇష్టం పచ్చడి బండి పచ్చడి బండ రోలు అవి ఉంటే అవి నేను అసలు ఎక్కడైనా రోడ్డు మీద కనిపిస్తే నేను వాటికేసి చూస్తూ ఉంటాను మా స్పీడ్ స్పీడ్గా లాగేస్తారు కార్ మళ్ళీ కొందామంటానని ఇష్టమైన నాకు కొన్ని వస్తువులు ఇష్టం అంతే చేయా ఎంత ముద్దుగా ఉందో రోలుంటి రోలు చాలా చాలు చాలా అయితే ఏమిటి చూడడానికి ఏమిటి బాగుంది చూడడానికి నున్నగా ఉంటాయి ఈ రోజు బాగుంటాయి చక్కగా దంచేవి రెండు మూడు రకాలు ఉన్నాయి నా దగ్గర చూసుకుని ఆనందించుకోవడం కొంచెం ఇష్టంగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఈసారి నేను చెన్నై వెళ్ళినప్పుడు మీకు ఇంకొక రోజు తెచ్చేస్తానుగా ఉండాలి అవి చేయలేం చేయాలి ఆ పనులు రావు అవి అలవాటు ఉండాలి కదా ప్రాక్టీస్ చూసుకోటానికి చూడడానికి దాని మీద సరదా లేదు నాకు రోలే సరదా అంటే చిన్నప్పటి నుంచి వీటిని చూడటం వల్ల నాకు నున్నగా ఉన్న రోల్ చూస్తే ఆ ఇంటి వాళ్ళ పనితనం మీద ముచ్చటగా ఉంటుంది నీకు అర్థమైందా నువ్వు ఇందాక నుంచి నాకు పాయింట్ నీకు ఒక ఇంట్లో రోలు నున్నగా ఉందంటే వాళ్ళు రోజు వాడుతున్నారని అర్థం వాళ్ళు పనిమంతులు చక్కగా మిక్సీలు లాంటివి వాడే వాళ్ళకండా రోజు దీంట్లో పని చేస్తున్నారు వాళ్ళు ఎంత హెల్దీగా ఉంటారు ఎన్ని పాయింట్లు ఉన్నాయి దాంట్లో సూపర్ బాగుంటాయి సరదాగా మీరు ఇలాంటివి చేయబోకండి ఎక్కడికైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ముందే ఎక్కడెక్కడ మేకులు కొట్టుకోవచ్చు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అని ఒక అవగాహన తోటి తీసుకోండి ఇల్లు ఏదో ఒకటి మారిపోయి తర్వాత మన దగ్గర ఉన్న సామాన్లు ఎక్కడ ఫిట్ కాక మళ్ళీ మళ్ళీ మారే ఇది కాకుండా మనం కరెక్ట్ గా మన దగ్గరున్న వస్తువులకి వేటి వేటికి కరెక్ట్ ప్లేస్లు వాటికి సరిపడ ప్లెక్ పాయింట్లు ఉన్నాయా లేదా తర్వాత కొన్ని వాస్తుపరమైన నమ్మకాలు కూడా ఉంటాయండి ఉంటాయి వన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు మళ్ళీ మళ్ళీ బాధ బాధ చూసుకున్నామా కరెక్ట్ గా చూసుకోలేదని చూసుకుంటే చూసుకుంటే అద్దె తీసుకునేటప్పుడే ఇల్లు కొంచెం ఆలోచించుకుని ఇక్కడ ఈ వస్తువులు ఫిట్ అవుతాయి ఇక్కడ ప్లగ్ పాయింట్లు కావాలి ఇక్కడ వాస్తు సరిగ్గా లేదు ఈ పాయింట్ మనకి సెట్ కాదు ఈ దిక్కు నాకు సూట్ అవుతుందా అవదా నాకు అంటే ఆడవాళ్ళకే అనుకోద్ద ఎప్పుడు కూడా యజమాని భర్త హస్బెండ్ ఒకవేళ మీరే ఎర్నింగ్ పర్సన్ అయినప్పటికీ కూడా భర్త ఇంటి పేరుదే అతనిదే గోత్రం అతనిదే ఇంటి పేరు నడుస్తుంది కాబట్టి భర్తలకే చూసుకోవాలి దీని మీద ఎటువంటి వాదోపవాదాలకి తాగులేదు ఇది తప్పదు అంటే ఇది తప్పదు సో ఇలా చూసుకొని పిల్లలకి వేరే వాస్తు మీకు వేరే వాస్తు ఉండదు ఒకవేళ అక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళాక పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్స్ అయినాయి మీకు అనిపిస్తే కనుక ఇంట్లో ఏమైనా గ్రీన్ ఎక్కడ ఏ కార్నర్ బాగుండలేదు అనిపిస్తే అక్కడ ఆకుపచ్చటి మొక్కలు ఏమైనా పెంచుకోండి తప్పనిసరి అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఏదో ఒక ఇల్లు తీసుకుంటాం దాంట్లో వాస్తుపరమైన ఇబ్బందులు ఉంటే అక్కడ ఒక దేవత ప్రతిమని పెట్టుకోవటము ఒక పటం పెట్టుకోవటము ఒక చిన్న మొక్క పెట్టుకోవటము ఒక చక్క బింది ఇతడి పెట్టి దాన్ని నిండా నీళ్లు నింపి పెట్టడము తరచుగా నీళ్లు మార్చేస్తూ అలా కూడా పెట్టుకోవచ్చు పూర్ణ కుంభం నిండు కుండతో నీళ్లు మట్టిది కాకుండా ఇత్తడి అలాంటి పాత్ర ఏదైనా కూడా అలా పెట్టుకోవచ్చు గినే కాదు నోరు తెరుచుకుని ఉండకూడదు ఇలా చెంబులా ఉండాలన్నమాట మూతి చిన్న చిన్నది ఉండాలి మూతి చిన్నది ఉండాలి అలా పెట్టుకుంటే కనుక ఇవ ఇలాంటి సమస్యలు కొంచెం తగ్గుమొహం పడతాయి ఇల్లు మారేటప్పుడు మీకు కావాల్సిన చెక్ లిస్ట్ ఒకసారి పెట్టుకోండి ఇల్లు మీకు ఎలా కావాలి మీరు చూసుకున్న ఇల్లు ఈ చెక్ లిస్ట్ని మీట్ అవుతుందో లేదో ఎయిటీ పర్సెంట్ మీట్ అయితే మూవ్ అవ్వచ్చు అంతే దాని ప్రకారం చేయండి ర్యాండమ్గా ఏదో ఒకటి వెతికేసి వెళ్ళిపోవద్దు వచ్చిన తర్వాత రకరకాల సమస్యలు వచ్చి చీదరగా ఉంటాయి పూట పూట ఇల్లు మారటాలు కూడా చాలా ఖర్చుదారి వ్యవహారంగా ఉంది ఇంకా మన చాలా అదృష్టవంతులం మన ఏరియాస్లో అంత ఎక్కువ ఖరీదులు లేవు అంటే సంవత్సరం రెంట్ ముందే ఇచ్చేయాలి ఆ గోళలు లేవు ఇవి కర్ణాటక ఆ సైడ్ అంతా పదేసి నెలల రెంట్లు ముందు వెళ్ళేటప్పుడు ఇల్లు మొత్తం వెళ్ళేసి వేసి ఇవ్వాలి క్లీన్ చేసి ఇవ్వాలి చాలా ఉన్నాయి పోలీస్ కేసులు అయిపోతాయి చాలా గందరగోళం అక్కడ మనకు అలా లేదు కానీ కాకపోతే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి మనం ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి మారాం ఈ ఇల్లు మనది కాదు అనే భావంతో ఇష్టారాజ్యంగా గీతలు కొట్టేయటము మేకలు కొట్టేయటము ఇల్లు పాడు చేయటము శుభ్రంగా ఉంచుకోకపోవటము ఇలాంటి ప్రవర్తన మాత్రం చేయబోకండి ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో మీకు కూడా సొంత గూడు ఏర్పడాలి ఒక సొంత గూడు ఏర్పడాలని ప్రతి మనిషి కోరుకుంటాడు ప్రతి గృహస్థు ప్రతి ఇంటి వాడికి ఓన్ ప్లేస్ కావాలనే ఉంటుంది మీకు ఒక ఓన్ ప్లేస్ కావాలంటే మీరు ఉన్న ప్లేస్ని ఓన్ చేసుకునే ప్రవర్తన కనుక మీ దగ్గర ఉంటే మీకు గాడ్ అ గుడ్ ఓన్ ప్లేస్ ఇస్తాడట మీరు ఒక ఇంట్లో అద్దెకు ఉన్నారు ఆ ప్లంబింగ్ మన మనకి నీళ్ళు గారిపోతుంది నేలంతా మురికైపోతున్నా మన ఇల్లు కాదు మనం ఎందుకు ఈ చాకరీ అలా అనుకోవద్దు మనం ఇక్కడ లివింగ్ కాబట్టి ఇక్కడ ఉంటాం కాబట్టి ఈ పరిసరాల్ని ఈ ఇంటిని సొంత ఇంటిని చూసినంత శ్రద్ధగా చూడండి మీకు సొంత ఇల్లు ఎక్కువ సార్లు ఇద్దరు ఇల్లు అద్దెలకి మారాల్సిన అవసరం లేకుండా చక్కటి ఇల్లు వస్తుంది సూపర్ రమ్మ గారు ఈ ఐడియా లో నాకు బాగా అయిన పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ అద్దెకున్నాం కాబట్టి ఎలా ఉంటాయ్ ఇల్లు మందా అలాంటి భావాల్లోకి వెళ్ళదు మనం ఎక్కడుంటే అదే మన ఇల్లు పక్షులు గూల్డ్ ఎట్లా అల్లుకుంటాయి ఒక పిల్లలు వేరగంగానే వదిలేస్తాయి కానీ ఎంత శ్రద్ధగా చేస్తాయి అంత శ్రద్ధగా కనుక చేస్తే మీకు పదే పదే మారాల్సిన అవసరం లేకుండా ఆ భగవంతుడు మంచి మంచి ఇంటిని ఇస్తాడు మీ కర్మ అక్కడ పర్వ అంటే సొంత ఇంటికి ఎంత సేవ చేస్తామో అది ఇంటికి కూడా అంత సేవ చేయాలి అప్పుడు ఏ సేవ చేయక్కర్లేని సొంత ఇల్లు వస్తుంది మనకి బాగా చక్కగా శ్రద్ధగా ఒక చెక్ లిస్ట్ చేసుకోండి దీన్ని బట్టి లిస్ట్ బిట్ అవుతే ప్లాన్ చేసుకుని ఇల్లు మారిపోండి కాస్త మంచి రోజు సుమారుగా చూసుకోండి కుదరకపోతే ఓ దేవుడు పట్ట పెట్టుకోండి సూపర్ అమ్మగారు గారు నమస్తే నమస్తే